చిరంజీవి 150 సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు టాలీవుడ్ సినిమా అభిమానులందరూ ఆరేడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2007లో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత చిరు నటించిన ఫుల్ మూవీ రాలేదు. తర్వాత చిరు రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఎట్టకేళ్లకు రామ్ చరణ్ తమిళ్లో సూపర్ హిట్ అయిన కత్తి సినిమా రీమేక్ రైట్స్ కొని వివి వినాయక్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది. మొదటగా ఈ సినిమాకి కత్తి లాంటోడు అనే టైటిల్ అనుకున్నారు, కానీ ఆ టైటిల్ కి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఇప్పుడు ఖైదీ నంబర్ 150 అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి మొదట చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నప్పటికీ చివరికి కాజల్ ని ఓకే చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. ఎవరెవరితోనూ అనుకున్న కాంబినేషన్ లో చివరికి ఎవరెవరితోనూ సెట్ అవుతాయి. మురుగదాస్ సినిమా తర్వాత మహేష్ బాబుతో పనిచేసే దర్శకులుగా విక్రమ్ కుమార్, త్రివిక్రమ్ లాంటి వాళ్ళ పేర్లు వినిపించాయి. మరోవైపు కొరటాల శివ జనతా గ్యారేజ్ తర్వాత చేసే సినిమాల హీరోలంటూ రామ్ చరణ్ తో పాటు మరికొందరి గురించి చర్చ నడిచింది. కానీ ఆశ్చర్యకరంగా శ్రీమంతుడు కాంబినేషనే మళ్లీ తెర మీదకు వచ్చింది. మహేష్ కొరటాల కలిసి మరో సినిమా చేయడం దాదాపు ఖాయమైపోయింది. ఆల్రెడీ కొరటాల డేట్లు సంపాదించిన డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం.